ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అన్ని రకాల కూరగాయల రేట్లు చుక్కల్లో చేరాయి. సగటు మానవుడు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరాఘాతానికి సామాన్యుడి తల బొప్పి కడుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది సామాన్యుల పరిస్థితి. నిత్యవసర వస్తువుల ధరలు మాండిపోతున్నాయి. కొనపోతే కొరివి అన్నట్టుగా ధరలు మండుతుండటంతో సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 500 తీసుకెళ్తే 5-6 రకాల కూరగాయలు తెచ్చుకోవటం కష్టంగా మారింది. అంత ఖర్చు చేసినా వారం రోజులు కూడా ఆ కూరగాయలు సరిపోవటం లేదు. రీటైల్ మార్కెట్లో అయితే మరీ అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షాలు కురవటం వల్ల పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల కారణంగా రవాణా సరిగ్గా లేకపోవడంతో ఎగుమతి దిగుమతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అన్ని రకాల ధరలకు రెక్కలొచ్చాయి. బాగా ఎక్కువ ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు 3 రోజుల వరకు అయితే 80 రూపాయలు పైన ఉన్నాయి. టమాటాలు కూడా మొన్నటి వరకు 25 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 35 రూపాయల వరకు వచ్చేసింది. మామూలుగా రేట్లు అయితే బాగా అధికంగా ఉన్నాయి. సరుకు కూడా నాణ్యత లేదండి. మామూలుగా బాగా ఇదిగా ఉంది. 500 రూపాయలు పెట్టినా కానీ కవర్ ఉండా రావట్లేదు. మామూలుగా సంచి తీసుకెళ్ళినా కానీ మామూలుగా అయితే 100 రూపాయలు 150 రూపాయలకి అయితే కూరగాయలు వచ్చాయి. అది ఇప్పుడు నాణ్యత లేదు. రేటు పెరిగినా కానీ నాణ్యత లేదు మేడం. లేదు, రేట్లు ఎప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి రేట్లు పెరిగిపోయి వచ్చినాయి. ఏ 4 రూపాయలు గవర్నమెంట్ మారితే మామూలు బతకగలరు. ఈ గవర్నమెంట్లో అయితే ఇంతే మరి రేట్లు ఎక్కువే ఉన్నాయండి. మామూలు రోజులు కంటే ఎక్కువే ఉన్నాయి. అదే పొలాల్లోనే లేవండి కూరలు. మరి వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? నెలకి మినిమం వేసుకో 2000 దాకా అవుతుంది మేడం ఖచ్చితంగా. అంటే 4 వీక్స్ తీసుకోగలం మేడం ఖచ్చితంగా. మనం 4×7 మేడం 2000 దాకా ఖర్చు అవుతుంది మేడం ఖర్చు. అంతకు ముందు 1000 రూపాయలతో పోయేది మనకి, ఇప్పుడు నన్ను డబల్ అవుతుంది. వర్షాలు పడక ముందు 20 రూపాయలతో పోయేది. కామన్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను చిన్న బడ్జెట్లో తెలియదు, ఇప్పుడే తీసుకున్నా కంద. అంతకుముందు 30 రూపాయలతో వచ్చేది, ఇవాళ 75 రూపీస్ తీసుకున్నాను మేడం. అది కేజీ నిత్యావసర వస్తువులు ప్రతి దానిపై కేజీకి 10-20 రూపాయలు పెరగటం సాధారణం. మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. కందిపప్పు, మినపగుళ్ళు, పెసలు, వేరుశనగ గుళ్ళు, వంట నూనెల ధరలన్నీ అమాంతంగా పెంచేశారు. అకాల వర్షాలు పట్టం, విపరీతమైన ఎండలు, వాతావరణంలో మార్పులే ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయకపోతే మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారతాయని నగరవాసులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే ఏపీలోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఇయర్ ఏంటంటే మనకి కొంచెం ముందుగానే వర్షాలు రావడం, లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మనకి అప్పటి నుంచి వస్తానే ఉన్నాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానివల్ల మనకేంటంటే కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లా రెండు కూడా ఏంటంటే ఈ బోర్ కింద ఏదైతే సాగుంటాయో వాటి వరకే మనకి ఎక్కువ పంటలు వచ్చాయండి. దాని గుండె ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం ఈ లేబర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. వాటితో ఏంటంటే ఈ వర్షం, వారం రోజుల నుంచి వర్షం రావడం వల్ల కొంత మన లోకల్ బ్రాండ్ కావాల్సిన మాత్రం అలా పెరుగుతూ వచ్చాయండి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. కొంతమంది ప్రభుత్వం మారితే తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు.